శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి దర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు। ప్రభుత్వ పనులు చేసిన వారంతా నష్టపోతున్నారని అన్నారు। మార్కెట్లో సిమెంట్, స్టీల్, ఇసుక ధరలు మండిపోతున్నాయని చెప్పారు। పరువుకు పోయి పనులను చేపట్టిన వైసీపీ ప్రజా ప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు। ప్రభుత్వం నిర్ణయించిన ఎస్ఎస్ఆర్ రేట్లు కూడా సరిగా లేవని అభిప్రాయపడ్డారు। మెప్పు కోసం ప్రభుత్వ పెద్దలకు అధికారులు తప్పుడు సలహాలు ఇవ్వొద్దని అన్నారు। అధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పారు। ఈ విషయాన్ని తాను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లానని తెలిపారు। శ్రీకాకుళం జిల్లాలో పేదల జీవన ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని ధర్మన చెప్పారు। జిల్లా నుంచి వేలాది మంది ప్రజలు వలస వెళ్తున్నారని తెలిపారు। ఉపాధి హామీ పథకాన్ని సరిగా అమలు చేయలేకపోతున్నామని చెప్పారు। ధర్మన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి। ఎక్కువ పని దినాలు వస్తూ ఉంటాయి। రాష్ట్రంలో ఉండేటువంటి ఇతర 12 జిల్లాల కంటే శ్రీకాకుళం జిల్లాలో పని దినాలు ఎక్కువ వస్తాయి। దానికి కారణం ఈ కూలి మాత్రమే ఆధారంగా జీవిస్తున్నటువంటి కుటుంబాలు అనేక ఉండడం వల్ల ఇది జరుగుతుంది। ఆ విధంగా మన జిల్లాకు మన కూలీలు ఎక్కువ పని దినాలు చేయడం వలన వచ్చినటువంటి మొత్తానికి అదనంగానే ఇతర జిల్లాల కంటే ఎక్కువ మొత్తం వస్తుంది, అది నేను చెప్పదలుచుకున్నాను। కానీ అది వినియోగించుకోవడంలో మన జిల్లా వెనుకబడి ఉందని నేను మనవి చేస్తున్నాను। ఇది జిల్లాలో ఉండేటువంటి పార్టీ పెద్దలతో, కార్యకర్తలతో, ఇటీవల ఎన్నికైనటువంటి ఎంపీటీసీలతో, సర్పంచ్లతో, ఎంపీపీలతో, జడ్పీటీసీలతో మాట్లాడినప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అంశాలు నా దృష్టికి కొని తీసుకొచ్చారు। ఉదాహరణకి నరేగా కింద ఒక స్కూల్ బిల్డింగ్ చేపట్టాం, ఒక రెవెన్యూ బిల్డింగ్ చేపట్టాం। గ్రామాల్లో మనం కొత్తగా ఇచ్చినటువంటి వ్యవస్థకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు బిల్డింగ్స్ సమకూర్చాలని నిర్ణయం తీసుకుంటూ చాలా అందమైన డిజైన్, అది చాలా పెద్ద సదుపాయం, అది నిర్మాణం చేయడానికి మనం శాంక్షన్ ఇచ్చాం। అలాగే దాని పక్కన రైతు భరోసా కేంద్రానికి శాంక్షన్ ఇచ్చాం, వెల్నెస్ సెంటర్కి శాంక్షన్ ఇచ్చాం। ఒక సాధారణమైన గ్రామ పంచాయతీకి ₹1 కోటి నరేగా నుంచి, అంటే ఈ మెటీరియల్ కాంపోనెంట్ నుంచి వచ్చినటువంటి మొత్తాన్ని ఖర్చు పెట్టడానికి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం। ఆ మేరకు పనులు కూడా చేపట్టడం జరుగుతుంటే ఏం జరుగుతుంది, ఎందుకు పనులు జరగడం లేదు? నేను అనేకసార్లు ఈ విషయం చాలామందితో మాట్లాడినప్పుడు గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చాలా ఉన్నాయి దీంట్లో। ఒక ప్రోగ్రాం ప్రభుత్వం తలపెట్టినది, ముఖ్యమంత్రి గారు ప్రతిష్టగా భావించినటువంటి ఈ ప్రోగ్రాం ఎందుకు మనం కంప్లీట్ చేయలేకపోతున్నాం అనేటప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు చాలా ఉన్నాయి। ఒక పని చేయడానికి ముందుకు వచ్చినటువంటి కాంట్రాక్టరో, ప్రతినిధో, గత ఏజెన్సీయో వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే సిమెంటు లోకల్ మార్కెట్లో ₹380 ఉంటే దీంట్లో ₹280 ₹200 ఉంటే ఎలా? దానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏర్పాటు చేసి సిమెంట్ సప్లై చేస్తుంది, కానీ సిమెంట్ సప్లై జరగడం లేదు ప్రాపర్గా। అందుకోసం బయట సిమెంట్ కొంటున్నప్పుడు ఈ వ్యత్యాసం ఎస్టిమేట్లో ప్రొవిజన్ లేకపోవడం వలన ఎక్స్పెండిచర్ చూపించినప్పుడు, రికార్డ్ చేసినప్పుడు తక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది। అలాగే స్టీలు బయట మార్కెట్లో ₹73,000 ఉంటే మనం ₹50,000 ఇస్తే ఎలా? అలాగనే ఇసుక, ట్రాక్టర్ ఇసుక బయట ₹5,000 ఉంటే మనం ₹2,500 ఇస్తే ఎట్లా? ప్రాక్టికాలిటీకి దూరంగా ఉంది కింద ఉన్నటువంటి ఈ ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసినటువంటి డిపార్ట్మెంట్। ఎస్ఎస్ఆర్లు తయారు చేయడం అని అంటారు దాన్ని, స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్, అవి ప్రాపర్గా లేవున్నది నా అభిప్రాయం। ఒక ప్రతిష్టగా ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇవన్నీ హర్డిల్స్ కాకూడదు। బ్రిక్ కాస్ట్ ఒకటి ఉంది, మనం ఎస్టిమేట్లో రేట్ ఒకటి పెడుతున్నాం। అదృష్టం అన్నను పంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు पार्टी की చెందినటువంటి సీనియర్ లీడర్స్ ఈ పార్టీ ప్రతిష్ట ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రోగ్రాం సక్సెస్ చేయాలనేటువంటి తాపత్రయంతో తపనతో ఈ పనులు చేపడితే కోటి రూపాయలు పనులు మా గ్రామంలో ఉన్నటువంటి నేను కూడా చేయకపోతే నాకేం గౌరవం ఉంటుంది, పార్టీ గౌరవమే ఉంటుంది అని ప్రతిష్టకు పోయి పని చేస్తే తీరా రికార్డ్ చేస్తే అతనికి లాస్ వస్తుంది. ఎందుకంటే మనం ప్రాఫిట్ మార్జిన్ తీసేసాం, అర్బన్ అలవెన్స్ తీసేసాం, ఈ మెటీరియల్ అన్నిటికీ కూడా రేట్లు తక్కువ పెట్టాం, బయట వేరే ఉన్నాయి. ఎట్లా ఇది ఎలాగ సాధ్యం అవుద్దని అనుకుంటున్నారు. అనేక మంది సర్పంచ్లు ఎంపీటీసులు ఎంపీపీలు జెడ్పీటీసులు గోల్ పెడుతూ ఉన్నారు ఇది దృష్టికి తీసుకెళ్ళండి అని. ఇది గౌరవనీయులు పంచాయతీరాజ్ మినిస్టర్ శ్రీ రామచంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఇది కరెక్ట్ చేయాలి అని ఆయన్ని కోరాను. ముఖ్యమంత్రి గారు తలపెట్టినటువంటి కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేరుకోవడానికి ఈ మార్పులు చేయాలని ఆయన కోరడం జరిగింది. మనం ఇంజనీర్స్ని ఒత్తిడి పెట్టిన ప్రయోజనం లేదు. ఇంజనీర్ ఇప్పుడు చెప్తే పనిచేసే పరిస్థితి గ్రామంలో లేదు. కారణం ఒకసేవి కూడా ప్రాక్టికాలిటీ లేదు. లేదు ఏదైనా ఒక ప్రతినిధి దీనికి ప్రాంతానికి పోయి పౌరుషానికి పోయి ప్రతిష్టకు పోయి తన పార్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళని పోతే చేతులు కాల్చుకునే పరిస్థితి వస్తుంది. మీకు తెలుసు అంతంత మాత్రంగా ఆర్థిక స్థితి కలిగినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఇలాంటి దీంట్లో చిక్కుకుపోయి ఆర్థికంగా చిదిగిపోతున్నారన్నటువంటి విషయాన్ని రామచంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన ఈ సెషన్లో మనం కలిసినప్పుడు మనం మాట్లాడి ఈ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ప్రాక్టికాలిటీ తీసుకొచ్చేద్దామని ఆయన ఒక మంచి మాట చెప్పారు. ముఖ్యమంత్రి గారు తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని సజావుగా సాగడానికి అన్ని విధాల మా డిపార్ట్మెంట్ నుంచి మార్పులన్నీ చేస్తానని మాట ఇచ్చారు. అందుకోసం మనం ఒకేసారి రాష్ట్రం నుంచి జిల్లా అధికారుల మీద, జిల్లా అధికారులు మండల అధికారుల మీద, మండల అధికారులు గ్రామ స్థాయిలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ మీద, కాంట్రాక్టర్స్ మీద ప్రెషర్ పెట్టి ఇబ్బందులు పెట్టడం వలన నిందించుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఈ లోపాన్ని సరిచేసే పని ఇమీడియట్గా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది నెంబర్ వన్. నెంబర్ టూ, మా జిల్లాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చినటువంటి మెటీరియల్ కాంపొనెంట్ని ఏ సంవత్సరం ఆ సంవత్సరం మేము ఖర్చు పెట్టలేకపోతే మా జిల్లా ప్రజానీకం అంతా నష్టపోతారు కదా. అసలే బీద జిల్లా, నాలుగు పనులు జరగాలని కోరుకునే మాలాంటి వారందరికీ ఈ హర్డిల్స్ ఉండడం వలన ఖర్చు చేయలేనటువంటి పని వలన జిల్లా అంతా నష్టపోతుంది. ఇది ప్రాక్టికల్గా ఆలోచించాలని ఎస్టిమేట్స్ తయారు చేసినటువంటి ఇంజనీర్స్కి, అడ్వైస్ చేసినటువంటి వారికి, మినిస్ట్రీలో ఉండేటువంటి ఉన్నతాధికారులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడైనా ఒక లక్ష్యం నెరవేరాలంటే అందరం సమిష్టిగా ఎక్కడికక్కడ విషయాలను అర్థం చేసుకుని సాల్వ్ చేసే పరిస్థితి చేయాలి. ఊరకనే మనం ఎవరినో నిందించినందువలన ప్రయోజనం ఉండదని ఈ సందర్భం మనం చేస్తుంది. నేను గ్రామాలు వెళ్ళాను, ఈ పనులు చేసినటువంటి వారు చాలా బాధపడుతున్నారు. ఇటీవల ఎన్నికైనారు, ఈ ప్రభుత్వం గొప్ప కార్యక్రమం చేస్తుంది, ఎప్పుడూ ఎరగనటువంటి కోటి రూపాయలు బిల్డింగ్స్ ప్రతి చిన్న పంచాయతీ కన్స్ట్రక్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ బిల్డింగ్స్ పూర్తయితే అక్కడ పనిచేసినటువంటి సెక్రటేరియట్ లెవెల్లో వర్క్ చేస్తున్నటువంటి ఉద్యోగులు పెర్ఫార్మెన్స్ చాలా పెరుగుతుంది. కానీ మనం పూర్తి చేయలేకపోతున్నామే. ఎందుకు పూర్తి చేయలేకపోతున్నాం అన్నది స్టడీ చేసినప్పుడు అనేక మంది గురించి వచ్చినటువంటి ఆవేదన ఇది. డిపార్ట్మెంటు రామచంద్రారెడ్డి గారు నాకు ఎలాగా మాట ఇచ్చారు కనుక ఈ జిల్లాలో పరిస్థితుల్ని స్టడీ చేసి ఇక్కడ జిల్లాకు సరిపడేటట్టు రేట్లన్నింటిని పునరుద్ధరించి ఈ హడ్డిల్స్ అన్ని తొలగించి ప్రాఫిట్ కూడా పెట్టండి. ఒక సాధారణమైన కార్యకర్త ఇతరత్ర ఆదాయం లేకుండా ఇలాంటి పనులు చేస్తూ ప్రభుత్వ ప్రతిష్ట నిలబెట్టి ఆ గ్రామంలో ఉండే కార్యక్రమాలు చేయాలనుకునేటప్పుడు ఒక 14% ప్రాఫిట్ ఇస్తే తప్పేంటంటాను నేను. అర్బన్ పక్కనే ఉన్నటువంటి గ్రామాల్లో కూలీలు దొరకరు, దొరికిన కూలీ ఖరీదు ఎక్కువ ఉంటుంది, అలవెన్స్ ఇవ్వండి అంటున్నారు. ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలి అంటాను నేను. కేవలం మెప్పు కోసం తప్పుడు సలహాలు ఇచ్చి డిపార్ట్మెంట్ని అపఖ్యాతి పాలు చేసే పని చేయొద్దని కొంతమంది ఉన్నతాధికారులు నేను కోరుతూ ఉన్నాను. దయచేసి ఇది నేను వెళ్ళేటప్పుడు రామచంద్రరెడ్డి గారిని ఆల్రెడీ చెప్పాను, ఆయన చాలా పాజిటివ్గా స్పందించారు. ఇది రెక్టిఫై చేస్తానన్న మాట ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాను, ఆయనకు కూడా ఈ విషయాన్ని చెప్పి మన జిల్లాలో ఉండేటువంటి ఈ పరిస్థితులను చక్కదిద్దామని కోరుతాను. ఎంపీటీసీలు కానీ, పనులు చేస్తున్న ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, ఇతరత్ర గ్రామంలో ఉండే పార్టీ పెద్దలు కానీ, గ్రామ శ్రేయస్సును కోరి పనిచేస్తున్నటువంటి ఇతరత్ర పనులు చేపట్టినటువంటి వ్యక్తులు కానీ మీరు ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా సరిదిద్దడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.